రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ సరఫరా సెస్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓటింగ్ అనంతరం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 27న చైర్మన్ ఎన్నిక ఉంటుంది. మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 87,130 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల దృష్ట్యా 1,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో సెస్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. సెస్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి డైరెక్టర్ పదవిని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. మొదట్లో సెస్ ఎన్నికలకు లేకపోవడంతో 15 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే కొందరు ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో నామినేట్ పదవులను రద్దు చేసింది. దీంతో సెస్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ నేతలు ఆందోళన దిగారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తంగళ్లపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. బీఆర్ఎస్కు చెందిన ఒక లీడర్ తరచూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార పార్టీకి ఒక రూల్, ప్రతిపక్షాలకు మరో నిబంధనలా అని నిలదీశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదు. ఆదిలాబాద్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన దిగారు. పోడియం వద్దకు దూసుకెళ్లి చైర్మన్, కమిషనర్లతో వాగ్వాదం దిగారు. పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు గడుస్తున్నా ఈ ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. సభ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సభను ముగిస్తున్నట్టు ప్రకటించారు. అరట్లేక